నమస్తే, వెల్కమ్ టు వాజి న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2018 ఉమ్మడి పరీక్షా ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్, హిందీ భాషా పండితులకు న్యాయం చేయాలని వదనకు సంయుక్త కలెక్టర్ను ఆశ్రయించిన భాషా పండిత నిరుద్యోగులు. పక్షం రోజుల్లో దోపిడీ చేయించిన నగర పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సిపి మహేష్ చంద్రలడ్డా. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు పీహెచ్డీలో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2018 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ గోల్డెన్ జూబ్లీ గెస్ట్ హౌస్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడారు. వివిధ విద్యాలయాల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రవేశ విధానాన్ని పాటిస్తున్నారని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకే పరీక్ష నిర్వహించి అర్హతలను బట్టి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మొట్టమొదటిసారిగా పీహెచ్డీలో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ పరీక్షలు 2018 ఆగస్టు 24 నుండి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని, ప్రవేశాలకు మొత్తం 200 మార్కులు ఉంటాయని తెలిపారు. వాటిల్లో 180 మార్కులకు మౌలిక పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. వ్రాత పరీక్షలో 2 విభాగాల్లో నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం టెస్ట్ 70 సబ్జెక్టులో కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం కూడా ఇది 180 మార్కులకి ఈ టెస్ట్ కండక్ట్ చేశారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం కూడా 2 పార్ట్స్ కింద, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చి టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఫర్ 90 మార్క్స్ ఇన్ 90 మినిట్స్. అలాగే పార్ట్ బి వచ్చి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఫర్ 90 మార్క్స్ ఇన్ 90 మినిట్స్. ఈ పార్ట్ ఏ పార్ట్ బి కింద మొత్తం స్టేట్ వైడ్ చూస్తే దీంట్లో మొత్తం 15 ఎగ్జామినేషన్ సెంటర్స్, 9 సిటీస్లో పెట్టారు. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, దర్ ఆర్ 1/6 నెగటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే దీంట్లో ఒక స్టఫ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాలి, ఎవరైతే వర్క్ ఉందో వాళ్ళకి సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 1/6 నెగటివ్ మార్క్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అంటే బెస్ట్ లైక్ దట్ ఏదో ఆన్సర్స్ చేయకుండా ఒక చాయిస్ తీసుకోకుండా రిస్క్, రాంగ్ ఆన్సర్ ఉంటే నెగటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా కాన్షియస్గా ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. ఈ సెంటర్స్ కూడా 9 సెంటర్స్ తీసుకుంటే విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి అండ్ హైదరాబాద్లో కూడా సెంటర్ పెట్టడం జరిగింది. 5% రిడ్యూస్ చేసిన తర్వాత కూడా మనకి అంతమంది దీంట్లో క్వాలిఫై కాలం, ఇంకా వేకెన్సీ వస్తున్నాయి. మళ్ళీ ఒక టెస్ట్ కూడా పెట్టాలని చెప్పని ఆలోచిస్తామని, దాని కూడా త్వరలోనే మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది. వృత్తిదారులందరికీ ఆదరణ 2 పథకం ద్వారా 2 లక్షల హామీ లేని రుణం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ కల్లుగీత సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఎర్రా దేవుడు మాట్లాడుతూ, ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తిదారులకు పరికరాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత ఆ మాట మరిచారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల నాటి హామీలను నిలబెట్టుకోవాలని, వృత్తిదారులందరికీ 2 లక్షలు హామీ లేని రుణం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 10% వాటా కట్టించుకున్నారు, 20% రుణం కింద కట్టించుకున్నారు, ఇంకా డబ్బులు ఇవ్వకుండా, ఈ రుణాలు ఇవ్వకుండా, పరికరాలు ఇవ్వకుండా ఈ రోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకని వెంటనే ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఆదరణ 2 పథకం పెట్టిందో దానిలో మత్స్యకారులు, గొర్రెల మేకల పంపకందారులను చేర్చలేదు, వెంటనే వీళ్ళు కూడా చేర్చి పథకంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పుట్టు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పుట్టుదారులందరికీ 50% రుణాలు ఇస్తానని, ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానితోడు ఆధార్ 2 అని మళ్ళీ ప్రవేశపెట్టింది. ఆధార్ 2 ప్రవేశపెట్టిన తర్వాత కూడా పుట్టుదారులు ఇదోసారి మోసం చేసింది.
గతంలో 2003లో తెలుగుదేశ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా చాలా మోసం జరిగిందని మేము ఎత్తి చూపాం. అప్పుడు ఆధారం టూ ఆపేయడం జరిగింది. ఇప్పుడు మరలా కూడా ఈ ఉత్తుదారులు బీసీలు అందరి ఓట్లు పోగేసుకోవడం కోసమే ఈ ప్రభుత్వం ఇది ఒక ఎత్తుగడ చేసింది. సరే ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలైనా సరే నేటికైనా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉత్తుదారులకి 2 లక్షలు ప్రత్యేకంగా గీతకారులకే 50% రుణాలు ఇస్తామని చెప్పింది. ఏ వేళ కూడా ఇవ్వడం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెబుతున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవటం దురదృష్టకరమని కుల వివక్ష పోరాట సమితి నాయకులు బి వెంకట్రావు పేర్కొన్నారు. ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. జియో నెంబర్ 279 కార్మికుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి వాళ్ళు 90% మంది గిరిజనులు, దళితులు, అలాగే బీసీలు, అనగారిక వర్గాలు ఎక్కువ మంది ఈ పారిశుద్ధ్య కార్మికుల్లో పనిచేస్తూ ఉన్నారు. చాలీచాలని జీతాలతోటి కేవలం 9,000 అలాగే 11,000 తోటి ఆ పిఎఫ్పిఎస్ఏ కట్ అయిపోతే 8,000 చేతికొచ్చే పరిస్థితి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటద్దెలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, పప్పులు కాని అలాగే పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 19,000 రూపాయలు జీతం పెంచాలి, సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని చెప్తున్నాం. మరొకటి ఏంటంటే, గొప్ప ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరికీ ఒక పని కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టు అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క భవిష్యత్తును, బతుకును తాకట పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలి. అది మెడ మీద కత్తిలాగా వేలబడుతూ ఉంది. దాన్ని రద్దు చేయాలి. చంద్రబాబు నాయుడు దళితుల పక్షాన ఉన్నాను, గిరిజనుల పక్షాన ఉన్నాను మాట్లాడడం కాదు. ఈ రకంగా పారిశుద్ధ్య కార్మికులు విశాఖపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి కార్మికులు జీతభత్యాలు పెంచి వాళ్ళ జీవో ఏదైతే ఉందో అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అన్ని దళిత సంఘాలతోటి మేము ఐక్యమత్యమై ఈ పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శ్రీ మహాకామేశ్వరి పీఠం ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు పెందుర్తిలో నూతనంగా నిర్మించిన ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నట్లు మహాకామేశ్వరి పీఠాధిపతులు ఎద్దనపూడి అయ్యన్న పంతులు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 11వ తేదీన బాల అమ్మవారి అర్చన, నాగశాంతి మహాయజ్ఞం, 13న పుష్పయాగం, 14న అమ్మవారి శేషవస్త్రం అలంకరణ, అనంతరం ఉంచల్ సేవ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. శ్రీ విళంబి నామ సంవత్సర దేవి శరన్నవరాత్రులు 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు పెందుర్తిలో సాధుమఠం దాటిన తర్వాత శ్రీ మహాకామేశ్వరి పీఠం వారు కొత్తగా నిర్మించినటువంటి ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దేవి శరన్నవరాత్రుల్లో తొలి రోజు యాగమందిర ప్రవేశం చేసి అమ్మవారి మూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు, గోపూజ చేస్తారు, గురు కలశ స్థాపన చేస్తారు, అగ్ని ప్రతిష్టాపన చేస్తారు, చండీయాగం ఆరంభిస్తారు. ప్రతిరోజు కూడా గోపూజతో ప్రారంభమవుతాయి. ప్రతిరోజు శ్రీపీఠానికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, లక్ష్మీ స్వరూపినటువంటి కనకబార్కి అమ్మవారికి పూజ, కోటి కుంకుమార్చన, కాలసర్పదోష నివారణ, నాగశాంతి మహాయజ్ఞం, శ్రీ దేవి నవావరణార్చన, దశవిధ హారతులు, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, శాంతి మంత్రాలతో పఠనం జరుగుతాయి. యూజీసీ సెంటర్ ఆఫ్ సార్క్ ఆధ్వర్యంలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాల్ వేదికగా దేశ విదేశీ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితి అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఇండియన్ ఫాదర్జన్ సర్వీస్ అచల్ కుమార్ మల్హోత్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత భారతదేశం విదేశాలతో సత్సంబంధాలు నెలకొంటుంది, అందుకు ప్రతి ఒక్కరూ విదేశీ వ్యవహారాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సార్క్ స్టడీస్ ఏవైతే సార్క్ దేశాలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సెంటర్ని స్టార్ట్ చేశారు 1985లో. ఆ సెంటర్ ఆధారంగా ఈరోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఈ లెక్చర్ సిరీస్ని అరేంజ్ చేశాము. దానిలో భాగంగానే ఈరోజు అంబాసిడర్ అజర్ కుమార్ మల్హోత్రా మన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దానిలో భాగంగానే మన ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, మినిస్టర్స్ కూడా అనేక దేశాలు పర్యటన చేసి మన భారతదేశం మిగతా దేశాలతో కలిపే రిలేషన్షిప్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. అయితే దీని మీద మన భారతీయులు కూడా అవగాహన కలగాలి, అలాగే విద్యార్థులకు అవగాహన కలగాలి, అలాగే అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అంబాసిడర్స్ ఈ ఫారిన్ పాలసీ గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పంపిస్తుంది. దీని ద్వారా మన విద్యార్థులకి డైరెక్ట్గా అంబాసిడర్స్తో కలిసే అవకాశం వస్తుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. దాని ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన భారతదేశం మిగతా దేశాలతో ఎటువంటి రిలేషన్షిప్ జరుగుతుంది అనే విషయాన్ని మీద పిల్లలకు అవగాహన కలుగుతుంది. ప్రత్యేకంగా మన యూనివర్సిటీలో పొలిటికల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులు, అలాగే ఎకనామిక్స్ స్టూడెంట్స్, అదేవిధంగా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, ప్రత్యేక మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగము. వాళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ విషయం పట్ల అవగాహనే కాకుండా అది ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే విషయాల పట్ల కూడా అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో ఈ లెక్చర్ అరేంజ్ చేశాము. ఇది అలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ గ్రీవెన్స్ నేడు అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో అదనపు సంయుక్త కలెక్టర్ సిరి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకోవడంతో అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారామే. ఇదిలా ఉండగా ఏపీ రజక సంఘం నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ అదనపు సంయుక్త కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రకరకాల షరతులు పెట్టి లక్షలాది మంది వృత్తిదారులను అనర్హులను చేసిందని ఆరోపించారు. మత్స్యకారులను, గొర్రెలు మేకల పెంపకదారులను ఆదరణ పథకంలో చేర్చి హామీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వచ్చి చేతి వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని, వృత్తి పరికరాలు ఇస్తామని, ఉదు తుఫాను నష్టపరిహారం ఇస్తామని, అలాగే 50 సంవత్సరాల వయసుకి పెన్షన్ ఇస్తామని రకరకాల ఎన్నికల వాగ్దానాలు చెప్పింది. ఏ ఒక్క పథకం కూడా వృత్తిదారులకు అమలు చేయటం లేదు. ఈరోజు వృత్తిదారులు ఐక్యతగా అందరం కూడా అడుగుతున్నాం. ఏదైతే వృత్తిదారులు అందరూ కూడా వెబ్సైట్లో ఆదరణ పథకం పనిముట్ల గురించి దరఖాస్తులు పెట్టారు, అందరికీ కూడా వృత్తి పనిముట్లు ఇవ్వాలని కోరుతున్నాము. కానీ ఈరోజు కొంతమంది కళ్ళుగీత, అలాగే గొర్రెల మేకల పెంపకందారులకు ఆదరణ పథకంలో చేర్చకుండా చేసింది. అలాగే మిగతా వృత్తిదారులకి కూడా ఈ వృత్తి పరికరాలు ఇవ్వడంలో 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అని ఆశ చెప్పి కనీసం ఎంత ఇస్తారో కూడా, ఎటువంటి పరికరాలు ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంకా వృత్తిదారుల ఎంపిక జరగటం లేదు జిల్లాలోని. మరి ఎప్పటికీ వృత్తి పరికరాలు అమలు చేస్తారో 2-3 డేట్లు కూడా ప్రకటించి ప్రభుత్వం ఈరోజు నిలుపుదల చేసింది. భాషా పండితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని హిందీ భాషా పండితుల నిరుద్యోగులు ఆరోపించారు. 2018 డిఎస్సిలో హిందీ భాషా పండితులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మీకోసం కార్యక్రమానికి నిర్వహించిన అదనపు సంయుక్త కలెక్టర్ సిరికి వినతి పత్రం అందించారు. అనంతరం వారు వాజీ న్యూస్ తో మాట్లాడుతూ, జిల్లాలో 4,000 మంది హిందీ భాషా పండిత నిరుద్యోగులు ఉండగా కేవలం ఒకే ఒక్క ఖాళీ ఉందని ప్రకటించడం అన్యాయమన్నారు. జాతీయ భాష అని సగర్వంగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు మాత్రం హిందీ భాషను నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో హిందీ పండితులు 33, సహాయకులు 18 పోస్టులు ఖాళీ ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించిన డిఎస్సి 2018లో మాత్రం ఒకే ఒక్క పోస్టు ఖాళీ ఉందనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న హిందీ భాషా పండిత పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయాలని, లేకపోతే పోరాటానికి దిగవలసి వస్తుందని హెచ్చరించారు. లేదండి, అయితే హిందీ పోస్టులు ఖాళీలు చూపిస్తున్నాయి. మొన్న ఈ మధ్య మేము ఆర్టీ చట్టంకి ఇవ్వడానికి వెళ్ళడానికి వెళ్తే 94 పోస్టులు చూపించారండి మొత్తం. కానీ ఆ 94 పోస్టులు మాత్రం వీళ్ళు తీయట్లేదండి. ఏమనంటే తీరా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎల్పీ అంటే లాంగ్వేజ్ పనిట్టు హిందీ ప్లేస్లు ఏది చేస్తున్నారంటే ఎస్జీటీని స్కూల్ అసిస్టెంట్లు మొత్తం వీళ్ళు ఫిల్ చేసేస్తున్నారండి. మార్నింగ్ తెల్లవారు వచ్చేసి ఇప్పటి వరకు మేము వెయిట్ చేసామండి. అక్కడికి వెళ్తేమో విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కలవమంటున్నారు. విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తేమో ఇక్కడ డిఏ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ దగ్గర కలమంటున్నారు. ఈయన దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ చేసి మళ్ళీ డిఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటున్నారండి. అంటే ఇక్కడికి వస్తే అక్కడికి, అక్కడికి వస్తే ఇక్కడ తిప్పుతున్నారండి. తెల్లవారి నుంచి టిఫిన్లు చేయలేదు, టీలు తాగలేదండి. ఇప్పుడు 10 డేస్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ ధర్నా చేసాం, కలెక్టరేట్కి వెళ్ళాం, మళ్ళీ సేమ్ టైం మళ్ళీ ఇక్కడ విజయవాడ కూడా వచ్చి మళ్ళీ చేస్తున్నాము. ఇంకా ఎక్కడికైనా సరే వెళ్తాం, స్టేట్ వైజ్గా భాషా పండితులు పూర్తిగా అన్యాయం జరుగుతుందండి. రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లా చూసుకున్నా హిందీ పండిట పోస్టులు అనేవి చాలా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతున్నాయి. కొన్ని దగ్గరలో అయితే మరీ జీరోలు కూడా ఉన్న ఆశ్చర్యపోవకర్లేదు. ఇప్పుడే మేము గంటా శ్రీనివాసరావు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మరి డిఏఓ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారిని కూడా కలిసి ఇవ్వడం జరిగింది. మరి డిఏఓ గారు మాకు ఒక మాట అన్నారు ఏంటంటే, అసలు సెక్రటేరియట్ నుంచి మాకు హిందీ పండిట్లు అనేవి అడగలేదు, ఖాళీలు వేకెన్సీ అడగలేదు అని చెప్పడం అనేది మాకు చాలా విస్మయానికి గురి చేసిందండి. ఇక్కడ ఉన్న 5 జిల్లాల్లో కనీసం ఒక్కొక్క పోస్ట్ అండి, ఒక పోస్ట్ గురించి అయితే 2 టెట్లు 4.5 లక్షల మంది రాశారండి. ఇప్పుడు మళ్ళీ టెట్ కమ్ టీఆర్టీ సింపుల్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకొని, అంటే విద్యాశాఖ ఎటువైపు వెళుతుందో అని కూడా తెలియకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఒక అంటే రేషియోని దాటి ఉందండి ఇదంతాను. 1:10, 1:20 కాదు, ఇప్పుడు వేలల్లో ఉన్నారు నిరుద్యోగులు. ఒకటి అంటే సింగిల్ డిజిట్లో ఉద్యోగాలు చూపిస్తున్నారు. ఒక పోస్ట్ గురించి 2 సంవత్సరాల నుండి అందరు ఇళ్లను వదులుకొని, చిన్న చిన్న పిల్లల్ని వదిలి, అంటే మేము కోచింగ్లు తీసుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు అండి. సింపుల్గా ఇప్పుడు మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి కలిస్తే ఇది మామూలుగా సమావేశ పరిచేది, పైనుండి వచ్చి రావాలి, కానీ మేము ఇక్కడ ఏం చేయలేము. మీ ఎక్కడ పైనుండి రావాలి, వస్తే పోస్టులు మీకు ఇస్తాము, అలా చెప్పడానికి ఎందుకండి ఇన్ని మీటింగ్లు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంతో పాటు క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫోర్త్ స్టేడియంలో సీఎం కప్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమని, గెలుపోవటం సహజమని ఓటమి పొందిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ పోటీలు జరిగినప్పుడు విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని ఈ విధంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, విజయఎఫ్ అధ్యక్షుడు గంట్ల సీనుబాబు, పలు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ఎవరైతే చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రీడల్ని కంపల్సరీ చేస్తూ, ఎలాగైతే అకడమిక్గా ప్రతి స్టూడెంట్ కూడా ప్రయారిటీ ఇవ్వాలో దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఎవ్రీడే మినిమం 1 అవర్ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫిజికల్ లిటరసీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రి గారికి అని చెప్పి ఈ సందర్భంలో చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే ఒక్కసారి మండల స్థాయిలో 32,656 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. అలాగే కాన్స్టిట్యూన్సీ స్థాయిలో చూసుకుంటే 21,256 మంది, ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటే 6,576 మంది. ఇవి ఒక్కొక్క జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంటే పిల్లల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు ఎవరైతే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ బెస్ట్ ఇది చేస్తారో, బాగా ప్రతిభ చూపిస్తారో, అలాంటి వాళ్ళకి అవసరం వస్తే మార్క్స్లో వెయిటేజ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈరోజు విశాఖపట్నంలో కూడా ఒక స్పోర్ట్స్కు సంబంధించిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో గవర్నమెంట్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం. మరి మీకు తెలుసు, అగరంపూడి దగ్గర పీపీపీ మోడల్లో ఏదైతే గచ్చిబౌల్ తరహాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం, దాదాపు 300 కోట్ల రూపాయలు వ్యయంతో. అంతేకాదు మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి జన్మదినాన
మనం ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది విద్యార్థులకి ప్రతిభా అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి ఏదైతే ప్రతిభా అవార్డ్స్ ఉన్నాయో వాటిల్లో క్రీడలకు కూడా క్రీడా ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎవరైతే క్రీడల్లో ఎక్సల్ అవుతారో వాళ్ళందరూ కూడా ప్రతిభా అవార్డు లాంటివి ఇచ్చి గుర్తించి గౌరవించాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 279 రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి అలాగే మంత్రి నారాయణకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. గత 5 రోజుల నుండి కూడా జీఎంసీ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అందరూ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్మికులతో అండగా ఉంటుంది, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొని రావడం, తర్వాత ఏదైతే 2016లో వీళ్ళు చేసిన స్ట్రైక్ మీదుగా 9300 ఉండే జీతాన్ని ఏమో 11,000 చేశారు. యాక్చువల్లీ జియో వాళ్ళు చెప్తున్న జియో ప్రకారంగా అయితే 12,000 చేశారు, 151 జియో ప్రకారంగా అయితే. సో 1,000 రూపాయలు అది మాట్లాడతాం, సీఎం గారితో మాట్లాడతాం, వచ్చేస్తారు. ఎందుకంటే సీఎం గారికి ఇప్పుడు కూడా 10 మందికి పెట్టాలి, అందులోనేమో మున్సిపాలిటీలో వర్క్ చేసిన వాళ్ళ బేస్ చేసుకునే కదా మనకి స్మార్ట్ సిటీస్ కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ అభియాన్లోనేమో 1 ర్యాంకింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ వల్లే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో ఎప్పుడు కూడా లిబరల్గా ఉంటారు. గత 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు ఆ 279 జీవో మీద, కొన్ని ముఖ్యమైన అంశాల మీద, పారిశుద్ధ్య కార్మికులను పెంచాలనే అంశాల మీద సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో కూడా గోదావరి పుష్కరాల టైంలో అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరిగితే నేనే మంత్రి గారితో, యనమల రామకృష్ణ గారు, నారాయణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టేటప్పుడు 1,000 రూపాయలు పెంచి సమ్మె విరమింపు చేయడం జరిగింది. ఆల్రెడీ నేను 2 రోజుల క్రితం మున్సిపల్ మంత్రి నారాయణ గారితో ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు రాత్రి నియోజకవర్గ సమస్యల మీద మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని వీలైతే కలవటానికి వెళ్తున్నాను. ఈ సమస్య కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యే విధంగా వీటిలో వాళ్ళు అడిగే డిమాండ్స్లో కొన్ని న్యాయమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి, తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులు తరపున వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా, సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా ఆ కార్మికులకు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జీవో 279 రద్దు చేయాలని కోరుతూ గత కొద్ది రోజుల నుండి కార్మికులు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధుల కార్యాలయాలను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చొద్దని, ప్రజలపై పన్నుల భారం మోపొద్దని స్పష్టం చేశారు. 010 కింద వేతనాలు ఇవ్వాలని, జీపీఎఫ్ ఖాతాలు తెరవాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచే జీవో 279 వెంటనే రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనాలు 19,000 అందించాలని కోరారు. నేను కోరిక, అందరూ అనుమానం ఏమైనా సరే పోయారు అయ్యన్నీ. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అలాగే కార్మికులకి, ప్రజలకి నష్టదాయకమైనటువంటి 279 జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవో వల్ల ప్రజల పైన భారాలు పడే విధంగా ఈ జీవో ఉంటుంది. అలాగే కార్మికులు 50,000 దాటిన వాళ్ళందరినీ కూడా తొలగించే పని ఈ జీవో చేస్తుంది. మధ్య ఇప్పటి వరకు ఏంటంటే ఎస్ఎల్ఎఫ్ల ద్వారా జీవీఎంసీ నేరుగా
జీతాలు చెల్లిస్తుంది. ఇప్పుడు కానీ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే మధ్యలో కాంట్రాక్టర్ అనేవాడు వస్తాడు. కాంట్రాక్టర్ అనేవాడు వచ్చినట్టయితే కార్మికుల యొక్క ఉద్యోగానికే భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఈ జీవోని రద్దు చేయాలి, ఒకటోది. రెండోది, కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి. అసలు పర్మనెంట్ కార్మికులకు సమానంగా పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రంలో అమలు చేయాలి, లేదా కనీస వేతనం 18,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి సమస్య కానీ ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే రేపటి నుండి ఈ సమ్మె ఉధృతం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అమలాపురం గ్రామంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప మరదలు తన పెంపుడు కుక్కను ఉసుగొలపడంతో వరుణ్ అనే అబ్బాయి పరుగులు తీసి కాలువలో పడి మృతి చెందాడు. దీనికి హోంమంత్రి బాధ్యత వహించాలని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి బోను కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ దరి మీడియాతో ఆయన మాట్లాడుతూ 9వ తరగతి చదువుతున్న నెల్లి వరుణ్ పై స్వయాన రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప మరదలు అహంకార్య చర్య వల్లే వరుణ్ చనిపోయాడని, ఆ బాలుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని బోని కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీన పీఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంసిరాం వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండల హెడ్ క్వార్టర్లలో హోం మినిస్టర్ ఆయన మరదలపై నిరసన చర్యలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఇటీవల 1/10/2018 తేదీన అమలాపురంలో సాక్షాత్తు మన రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి చినరాజప్ప గారి ఆయన తమ్ముడు భార్య తన పెంపుడు కుక్కని మరి 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక కుర్రోడి పైన ఉసుగెలిపి ఆ కుక్కను విడిచిపెట్టడంతో కుర్రోడు వెంటబడుతుంటే ఆ కుర్రోడు భయపడి పరిగెట్టి తప్పించుకోలేని పరిస్థితిలో ఒక కాలువలో పడిపోయి దుర్మరణం చెందారు. 1వ తారీఖున ఈ సంఘటనపై మరి పత్రికల్లోనూ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా పెద్ద వార్తగా వచ్చింది. ఈ సంఘటనపై స్థానికంగా ఉన్న మా బహుజన సమాజ పార్టీ నాయకులు ఆ బాలుడు మరి మరణానికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేస్తే మరి హోంమంత్రి గారు తన మరి పోలీసు బలగాలతో తనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన మరదలు మరి పెట్టినటువంటి తప్పుడు కేసుల్లో మా నాయకుల్ని మరి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించి చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి సంఘటనని మేము గట్టిగా మీ వేళ ఖండిస్తున్నాం. గాజువాక నాతయ్యపాలెం సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉత్తరాంధ్ర పద్య నాటక పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పలువురు కళాకారులు ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ గేదెల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరింత తోడ్పాటును అందించి యువతకు పౌరాణిక పాత్రలపై పురాణాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీనికి ఉత్తరాంధ్ర నుంచి చాలా వరకు 3 జిల్లాల నుంచి కళాకారులు రావడం జరిగింది, పెద్ద పెద్ద కళాకారులు. సో నన్ను దీనికి ఆహ్వానించడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి వాటి ద్వారానే చాలా వరకు నేను ఉత్సాహాన్ని పొందేవాడిని అనమాట. మనం ఏదైనా ప్రాచీన కళలు లేదంటే వాళ్ళ మంచితనం, వాళ్ళు ఎవరు బతికేవారు అనేది మనకు తెలియాలంటే ఇలాంటి నాటకాల ద్వారానే మాత్రమే మనకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో 279 రద్దు చేసి కార్మిక సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ స్టీల్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వైటీ దాస్ డిమాండ్ చేశారు. గాజువాక సీఐటియు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు మద్దతుగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో 279 జీవో ప్రకారం ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లో మారి కాంట్రాక్టర్ల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ జీవో 279 అంటే రాబోయే కాలంలో పౌర సేవలన్నీ కూడా కాంట్రాక్ట్ కిందికి తెచ్చే కార్యక్రమమే. ఇది అత్యంత దుర్మార్గమైనది. అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ కూడా ఉత్సవ విగ్రహంలో తయారవుతారు. దాంతోపాటు ఏవైతే కార్మికులు సాధించుకున్నారో కార్మిక హక్కులు కూడా కలరాయబడతాయి. కాబట్టి ఈరోజు 279 జీవో ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో మొత్తం పారిశుద్ధ్యం పేరుకుపోయింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రకరకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో 279 రద్దు చేయాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు కేవీపీఎస్ గారు రాబోయే కాలంలో మున్సిపల్ వర్క సమ్మెకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. దళితులను కించపరిస్తే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి మారుడుపూడి పరదేశి హెచ్చరించారు. పెదగంట్యాడ సిడబ్ల్యూసీ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పెదగంట్యాడ ఎస్సీ కాలనీకి చెందిన గంట్యాడ గోవిందరాజ్ పై గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా గోవిందరాజ్ కి ఒక స్థానిక విలేకరి వల్ల ప్రాణహాని ఉందని సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. గంట్యాడ గోవిందరాజులు మాట్లాడుతూ తనపైన లేనిపోని తప్పుడు వార్తలను కొన్ని పత్రికల్లో ప్రచురణ చేస్తున్నారని, అంతేకాకుండా సోషల్ మాధ్యమాల్లో కూడా అదే పనిగా పోస్టులు పెడుతూ తనను తన కుటుంబాన్ని మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొందేసి అప్పారావు అనే వ్యక్తి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లోనే గోవిందరాజ్ ని తిట్టాడు. ఆ కేసు ఇప్పుడు ఫైనల్ కి వచ్చింది. కేసు ఉపసంహరించుకోపోతే చంపేస్తానని తన అనుచరులతో బెదిరిస్తున్నాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాకు ఇప్పుడు మేము ఒక పూట తిండుంటే తినలేదు, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం స్టీల్ ప్లాంట్ అని పెదగంట్యాడ ప్రాంతం వల్ల అక్కడ గొడవ పెడతాం. ఆరు ప్లేసులు మాకు కావాలని అడుగుతుంటే నువ్వు దానికి కబ్జా చేయడానికి, దళితుల భూములు కబ్జా చేయడానికి వెళ్ళి మరి ఇలాంటివన్నీ మా భూములు రాకుండా అంటే అది తప్పుడు ప్రసారం చేస్తే సోషల్ మీడియా పెట్టడం మీకు ఏదైనా ఉంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్కి ఇవ్వండి, ఆర్డీఓకి ఇవ్వండి. అంతేగాని ఒక దళిత నాయకుడి మీద తప్పుడు ప్రసారం మీ సోషల్ మీడియాలో పెడితే మేమందరం కూడా దాన్ని ఖండించి మొన్న కూడా మరి సీఏ గారికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మీకు ఏదైనా డైరెక్ట్గా మీ మీద ఎవరైనా ఇబ్బంది అయితే మీరు స్టేషన్ కానీ సిపి కానీ కలవండి అని చెప్పారు. అలాగే ఇప్పటికైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి అధికారులు కలవండి. గత నెల 23వ తేదీన వేకువజామున రైల్వే డిఆర్ఎం కార్యాలయం సమీపంలో చోటు చేసుకున్న బంగారం నగదు దోపిడీని పక్షం రోజుల్లోనే 2వ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి సంబంధించి 10 మందిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నామని సిపి మహేష్ చంద్ర లడ్డా మీడియాకు తెలిపారు. నిందితుల నుండి సుమారు 16 లక్షల నగదు, 598.67 గ్రాముల బంగారం బిస్కెట్స్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నామని సిపి పేర్కొన్నారు. నగరంలోని మద్దెలపాలెంకు చెందిన గోవిందరావు ఈ దోపిడీలో ప్రధాన నిందితుడని, ఈయనకు 9 మంది స్థానికులతో పాటు బరంపూర్కు చెందిన మరో 5 పాత నేరస్తులు సహకరించారని సిపి స్పష్టం చేశారు. ఊరిలో ఉన్న మనిషి మన ఈ కంప్లైంట్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారు. సో మాటలో మాట్లాడితే ఈయనకు అర్థమైంది అంటే ఆయన చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నారు, గోల్డ్ తీసుకువస్తున్నారు, క్యాష్ కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకుపోతున్నారంటే దొంగ దోపిడీ చేస్తాము. ఆయనకు ముందుగా ఆఫర్ చేశారు. సో ఆయన చెప్పారు అలా చేయకూడదు, బాగలేదు, పద్ధతి బాగాదు, నేను అంటే రాను, మీరు కూడా చేయకూడదు చెప్పేశారు. ఆయన చెప్తే ఆయన తర్వాత మానేశారు. ఆయన వేరే మనిషి కాంటాక్ట్ చేసి ఈ దోపిడీ ప్రయత్నం చేశారు. దీనిలో యాక్చువల్లీ ఈ యాక్చువల్గా జరిగిన ఆఫెన్స్ ముందుకు 2 ఈయన అటెంప్ట్ చేశారు. ఆయన 2 అటెంప్ట్ చేశారా, దానిలో మీకు ఆ లిస్ట్ ఇస్తాము. గోవిందరావు తర్వాత సాయి కిరణ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారా లాస్ట్ మంత్, ఎగ్జాక్ట్లీ జరిగిన 1 బిఫోర్గా వీళ్ళు అటెంప్ట్ చేశారు. దానిలో గోవిందరావు, సాయి కిరణ్, తర్వాత ఒక పాల భాస్కర్ మద్దెలపాలెం విలేజ్ వాళ్ళు, ఒక విల్లేశ్వర్ రెడ్డి, సౌమిత్ ఈ పిస్టల్ అండ్ రౌండ్స్ ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఫర్ కన్సీలింగ్ ద. పరీక్షా ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్యానం.
అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ హిందీ భాషా పండితులకు న్యాయం చేయాలని అదనపు సంయుక్త కలెక్టర్ను ఆశ్రయించిన భాషా పండిత నిరుద్యోగులు. పక్షం రోజుల్లో దోపిడీ ఛేదించిన నగర పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన సిపి మహేష్ చంద్ర లడ్డ. వాచి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.